ఆల్రెడీ చెప్పాను ఇది యువగణం కాదు తెలుగుదేశం పార్టీకి సర్వమంగళం అని చెప్పి ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టాడో తను ఎలక్షన్స్ బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుంచి అంచలంచలుగా ఈ పార్టీ కింద పడిపోతూ రావటం అటు హైదరాబాద్ ఎలక్షన్స్ లో చూసాం ఇటు కుప్పం ఎలక్షన్స్ లో చూసాం అండ్ మంగళగిరిలో ఆయనే నించొని ఓడిపోవటం కూడా మనం చూసాం సో ఈ రోజు మీడియా కొన్ని పచ్చ ఛానల్లు చాలా హైప్ ఇస్తున్నాయి ఏదో లోకేష్ గారు వచ్చేస్తే మొత్తం ప్రక్షాళన చేయడానికి ఆయన నడుం బిగించినట్టు ప్రక్షాళన చేస్తే ఇస్తాడని ఆయన ఏదైనా నడుం బిగించి ప్రక్షాళన చేయాలి అంటే ముందు తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాలి ఎందుకంటే ఈరోజు ఒక దశ దిశ లేకుండా ఒక విధి విధానం లేకుండా ప్రజలకు ఏం చేసామో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఏం చేస్తామో చెప్పడానికి ఏమీ లేకుండా కేవలం జగన్ గారిని తిట్టడానికే పాదయాత్ర పెడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి వాళ్ళు ఎంత ఎక్కువ తిడితే జగన్ అన్నకి అంత ఆశీర్వాదం ప్రజల్లో అంత సింపతి అంత మంచి పేరు ఎందుకంటే జగన్ గారు కూడా పాదయాత్ర చేయడం మనం చూసాం తాను ఏం చేయబోతున్నాడో చెప్పాడు ప్రజలకు ఒక నమ్మకం కలిగించాడు అపోజిషన్ లీడర్గా ప్రజలకి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉండి ఇటు బయట అటు అసెంబ్లీ లోపల పోరాటం చేశాడు కాబట్టే ప్రజలు జగనన్నని నమ్మి 151 సీట్లతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్ గారు కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 98% పూర్తి చేసి ఈరోజు అందరితో శభాష్ అనిపించుకున్నాడు మరి మేము ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే మాకెందుకు ఇవ్వరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన వ్యక్తి తర్వాత సొంత పార్టీ సొంత జెండా అజెండా పెట్టుకొని తాను తన తల్లి ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం బలమైన పార్టీలుగా ఒకటి అధికారంలో ఒకటి ప్రతిపక్షంలో ఉండి తొక్కేయాలని చూసినా కూడా దేశం తిరిగి చూసే విధంగా ఏ విధంగా అత్యధిక మెజారిటీతో గెలిచి ఇద్దరితో స్టార్ట్ అయిన పార్టీని ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో 151 సీట్లకు ఎదిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ ప్రజలకి తాను ఏం చేయాలనుకున్నారో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు ఈరోజు లోకేష్కి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు అసలు ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి చాలా తక్కువ అలాంటి వ్యక్తికి ఏ బేసిస్లో పర్మిషన్ ఇవ్వాలి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి ఆయనకు నచ్చినట్టు ఆయన నడుచుకుంటూ పోవచ్చు కదా ఆయన ఏమైనా జన సముద్రం వచ్చి ముంచేస్తుందా లేదా ఆయనకు అడ్డం పడుతుందా ఇవన్నీ కూడా వాళ్ళ కళలో ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా మొదటి రోజే ఆయన పాదయాత్రలో ఆయనకు అర్థమవుతుంది రియాలిటీ ఏంటి అని ఎందుకంటే ఈరోజు ఒక చోట ఓడిపోయిన లోకేష్ నాయుడు పప్పనాయుడికి అలాగే రెండు చోట్ల ఓడిపోయిన పీకే గారిని చూసి జగన్ కాదు కదా మా కార్యకర్తలు కూడా భయపడే పరిస్థితి లేదు అది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే రైట్ ఉంది ప్రజల్లోకి వెళ్ళే రైట్ ఉంది ప్రజల్ని తాము ఏం చేస్తున్నారో చెప్పి ఇంప్రెస్ చేసే రైట్ కూడా ఉంది కానీ పార్టీలు పెట్టి వాటిని కాంగ్రెస్లో విలీనం చేసేసి మళ్ళీ పార్టీలు పెట్టి బీజేపీకి తెలుగుదేశం ఓటేయమని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి తెలుగుదేశాన్ని బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సిపిఎం సిపిఐ బీఎస్పీతో చేరి మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు బీజేపీ ఎటు చెప్తే అలా చేస్తాను ఏ రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్లో వెళ్తానని ఒక పక్క చెప్తూ ఇంకో పక్క నేను సీట్ల గురించి కూడా అడగను చంద్రబాబు నాయుడు సంఖ్యకి కూర్చొని ఆయన ముఖ్యమంత్రి చేయడానికి జగనన్నని గద్దె దించడానికే పని చేస్తాను అని చెప్పి అది జన సేన పార్టీయా చంద్రసేన పార్టీయా అనేది అర్థం కాకుండా ఉండే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశారు మొన్న మీటింగ్ చూశారు మీటింగ్కి ఈ రోజుకే ఎంత తేడా ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే ఆ మీటింగ్లో ఏ విధంగా నేను సీట్లు అడగను నాకు వ్యతిరేక ఓటు చీలకూడదు నేను చంద్రబాబు నాయుడుతోనే జతగడతాను ఆయనతోనే ముందుకు వెళ్తానన్న వ్యక్తి నిన్న అప్పుడే చెప్తాడు నేను బీజేపీతోనే ఉంటాను వీలైతే మళ్ళీ టీడీపీ బీజేపీ మేము కలుస్తాం లేదంటే నేను ఒంటరిగా ముందుకెళ్తానని మాట్లాడటం చూస్తుంటే ఇది జనసేన పార్టీయా కన్ఫ్యూషన్ పార్టీయా అనేది పేరు మార్చుకోవాలని ఆయనకి చెప్తున్నాను ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత విధి విధానాలు ప్రజలకు తెలియజేయాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవమానమైనా కూడా దాన్ని స్వీకరించి
ఫైట్ చేస్తూ ముందుకు వెళ్లి ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యమంత్రి అయి ప్రజలకు సేవ చేయాలి కానీ ఇక్కడ ఆయనకి ప్యాకేజీ తప్ప ఎక్కడా కూడా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన లేదు ఎందుకంటే 175 చోట్ల ఆయన క్యాండిడేట్లు పెట్టకుండా ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు గాని ఆ వేదిక మీద మాట్లాడే వాళ్ళకు గాని అర్థం కావాలి సో ఆయన ప్యాకేజీల కోసం వచ్చాడు ప్యాకేజీలు బాగా దండుకుంటున్నాడు అక్కడ ఫూల్స్ అవుతున్నది ఎవరైనా ఉన్నారు అంటే జనసేన కార్యకర్తలు లీడర్స్ తప్ప ఇంకొకరు కాదు లీడర్స్ అని చెప్పడం కూడా వేస్ట్లే ఎందుకంటే స్టేజ్ మీద ఉండేది ఇద్దరే ఒకటి నాగబాబు గారు ఇంకోటి నాదెండ్ల భాస్కర్ గారు సో వీళ్ళిద్దరే లీడర్లు ఆ పార్టీకి ఉండేది కాబట్టి 26 జిల్లాలకు కనీసం జిల్లా అధ్యక్షులు కూడా పెట్టుకోలేని వాళ్ళు ఈ రోజు మేము వాళ్ళని చూసి భయపడుతున్నామనేసి మమ్మల్ని తిట్టడం మినిస్టర్ని మా జగన్ గారిని తిట్టడం ఇంకోటికేమో 60 చోట్ల మా క్యాండిడేట్లే లేరని స్వయంగా పప్పునాయుడే ఒప్పుకున్నాడు అలాంటి వాడు కూడా మేము వాళ్ళని చూసి భయపడుతున్నామని చెప్తారు సో క్లియర్గా తెలుసుకోవాల్సింది ఒకటే ఒక్క చోట ఓడిపోయిన లోకేష్ని కానీ రెండు చోట్ల ఓడిపోయిన పీకేని కానీ ప్రజలు తరిమి కొట్టిన సైకో చంద్రబాబు నాయుడిని చూసి జగన్ కాదు కదా మేము కాదు కదా మా కార్యకర్తలు కూడా భయపడరని తెలుసుకోండి శుభ పరిణామం పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటే చాలా శుభ పరిణామం ఎందుకంటే ఆయన ఒక్కడే పోటీ చేస్తే పార్టీ పోటీ చేసినట్టు కాదు సార్ ఆయన పార్టీ అధ్యక్షుడు కేవలం ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు కాబట్టి అది మీరు ముందు తెలుసుకోవాలి సో మీ మీడియా హైప్ కానీ లేదా మీటింగ్లో సీఎం సీఎం అరవటం కానీ చేస్తున్నారే కనీసం వాళ్ళకి జిల్లా అధ్యక్షులు ఉన్నారా క్యాండిడేట్లు ఉన్నారా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే నాకన్నా మీకే బాగా అర్థమవుతుంది అదే చెప్తున్నాను కదా ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు పోటీ చేయొచ్చు కానీ ప్రజాక్షేత్రంలో ఫైనల్ డెసిషన్ ఓటర్లే వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళకి వేద్దామా వేయకూడదా అనేది సో పార్టీ ప్రెసిడెంట్లు అడగాలి ఎక్కడెక్కడ పోటీ చేస్తారు ఎక్కడెక్కడ పార్టీ పెడతారు అనేది చాలా తప్పని నేను అంటాను ఎందుకంటే గతంలో నాగబాబు గారు కూడా కోటా శ్రీనివాస్ గారిని ఏ విధంగా దూషించారో మనం చూసాం అలాగే బాలకృష్ణ గారు మరి ఎన్టీఆర్ గారి కొడుకై ఆ విధంగా అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని మాట్లాడటం చాలా తప్పు ఇదే ఎన్టీఆర్ గారిని మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో సేమ్ ఈక్వల్ హీరో ఆయన కూడా నాగేశ్వరరావు గారు కూడా ఎన్టీఆర్కి ఈక్వల్ హీరో అలాంటప్పుడు నాగేశ్వరరావు అంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో కూడా ఆలోచించి మాట్లాడాలి సో ఎంత పడితే అంత మాట్లాడేయటము అనేది మరి ఎప్పుడు చేసే పని అది దానికి ఇంతవరకు ఎప్పుడు కూడా ఎటువంటి పనిష్మెంట్ రాలేదు కాబట్టి తనకు కూడా దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందో తెలియలేదు మరి అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి సార్గా మేము చెప్తున్నాము ఈరోజు సిబిఐని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పక్కదారి పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ పదే పదే అవినాష్ అన్న వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ముందుకు వెళ్ళారో మనం చూసాం ఈరోజు నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని వారి చేత గానితనం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల వారి పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ రోజు ఎంక్వైరీ చేసి ఎవరు ఈ తప్పు చేస్తుంటారో ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు వాళ్ళు పేర్లు చేసి పెట్టే అవకాశం ఉండి కూడా పెట్టలేదు అంటే తప్పు జరగలేదనే అర్థం ఆ కుటుంబం నుంచి కానీ ఈరోజు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో అన్న అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్టుగా అన్న ఏమో వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతున్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కలరింగ్ ఇవ్వటం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు కన్నా ఎవరైనా చేయగలరో నేను అడుగుతున్నాను సో తన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన యదవ చేష్టల కంటే ఆయన ముఖ్యమంత్రిగా ఫెయిల్యూరు ఆయన పోలీస్ ఫెయిల్యూరు ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు సో టోటల్గా ఆయన ఫెయిల్యూర్ అయిన విషయాన్ని జగన్ గారి మీద రుద్ది దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే దానికి ఆన్సర్ ఉండదు ఖచ్చితంగా అవినాష్ అన్న నిన్న మాట్లాడటం జరిగింది మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాము వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తామని కూడా క్లియర్గా చెప్పారు కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎంతసేపు అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటే ఏ దురుద్దేశంతో చెప్తున్నారో ప్రజలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ప్రతిపాదన ఏమైనా వచ్చిందా కలెక్టర్ గారు నేను చెప్పారు
సౌదీ తీర ప్రాంతంలో భూములు కేటాయించారు. ఏ కలెక్టర్ చెప్పాడు? తిరుపతిలో ఎక్కడ ఉంది సముద్రం? సముద్ర తీర ప్రాంతం జిల్లా వచ్చేసింది. ఎక్కడ సముద్రం అని చెప్పండి. ఎక్కడ? నెల్లూరు జిల్లా కలిసి కదా. శిశూర్ ఏరియా. ఏ కలెక్టర్ చెప్పు? చిత్తూరు కలెక్టర్ తిరుపతి కలెక్టర్ అదే నేను అడిగింది. ఏ కలెక్టర్? ఓకే ఓకే పెడితే మంచిదే కదండి. నా వరకైతే నా దగ్గరికి ఇంకా రాలేదు ఆ ప్రపోజల్. ఎందుకంటే ఇప్పుడు మనకి చెన్నై దగ్గరగా ఉంది కాబట్టి స్టూడియో నిర్మాణం వల్ల ఎక్కువ మంది తమిళనాడు నుంచి కూడా మన స్టేట్కి రావటం అనేది మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు తెలుగు వాళ్ళైనా కన్నడ వాళ్ళైనా అందరూ కూడా ఒకప్పుడు చెన్నైలోనే ఉంటూ చెన్నైలోనే అందరం షూటింగ్స్ చేసాము. అక్కడే ఇండస్ట్రీని స్ట్రెంగ్తన్ చేసాము. ఆ తర్వాత దాన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేసి అక్కడ స్ట్రెంగ్తన్ చేసాము. అంత లోపల స్టేట్ డివైడ్ అయింది. సో మన ఏపీకి కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఫిల్మ్ ఏమంటారు స్టూడియోస్ కానీ లేదంటే షూటింగ్ ప్లేసెస్ కానీ అన్నీ కూడా చాలా షూటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. స్టూడియోస్ కూడా కడితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు పని చేయడానికి. లైట్స్ మ్యాన్ కానీ డాన్సర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వాగతిస్తాము. ఎవరైనా నిజంగా కావాలన్నా జగన్ గారి వరకు తీసుకువెళ్ళి మాట్లాడి చేసిస్తాం. ఏదో ఒకటి కోడగుడ్డు మీద ఈక పీకాలన్నట్టు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మంతే మోడీ గారి సమక్షంలో చాలా పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరంలో రావటం మీకు చాలాసార్లు లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో అలాగే నెక్స్ట్ మంత్ కాకుండా ఫిబ్రవరి ఆర్ మార్చ్లో మీటింగ్ వస్తుంది కాబట్టి ఆ తర్వాత మీకు తెలుస్తుంది. సో అక్కడికే వెళ్ళాలని లేదు, ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు కాబట్టి ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం కాబట్టి మనకి పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది. ఇటు పరిశ్రమలు పెట్టాలన్నా అటు టూరిజాన్ని ఎంకరేజ్ చేయాలన్నా సో రెండింటికి సరిపోయే విధంగా ఒక పెద్ద వేదిక వైజాగ్లో పెట్టాం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా జగన్ గారు మరి ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడమే కాకుండా దాని ద్వారా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 1, 2, 3 ప్లేసెస్లో ఎలా పరుగులు తీస్తుందో అన్నింటిలో మనం చూస్తున్నాం. ది బెస్ట్గా చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది, మీరు కూడా